వెనుకబడిన వర్గాల నాయకులను అణగదొక్కడమే తెలుగుదేశం అధినాయకత్వ లక్షణమని, అందుకే తానే నిలువెత్తు సాక్ష్యమని ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం టిడిపి రెబెల్ అభ్యర్థి ఈర్లే శ్రీరామ మూర్తి అన్నారు. విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా స్థానిక ప్రెస్ క్లబ్లో విలేకరులతో మాట్లాడారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి టీడీపీలో క్రియాశీలక కార్యకర్తగా పనిచేసిన అనుభవం ఉన్న తనను మాజీ ఎమ్మెల్యేలు చింతకాయల అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు ఎదగనీయకుండా అడ్డుపడుతున్నారని విమర్శించారు. తాజాగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిగా సీటు ఇస్తామని చెప్పి ఓటర్ల నమోదుకు సంబంధించిన క్షేత్రస్థాయి ప్రక్రియలో వినియోగించుకొని ఇప్పుడు సీటు ఇవ్వలేదని వాపోయారు. బీసీలను ఎదగనీయకుండా చంద్రబాబు పార్టీని ఎన్నాళ్ళు నడుపుతారని ప్రశ్నించారు. బీసీ నాయకులకు ఓటు బ్యాంక్ వాడుకోవడానికి తప్ప పదవులకు ఇవ్వటానికి చంద్రబాబు ఇష్టపడరని విమర్శించారు. 2002లో మొట్టమొదట పార్టీ రాజకీయాలు ఎదిగితే ఇబ్బంది అనుకున్నాడో ఏటో తెలియదు. జీవో వచ్చే టైంలో మంత్రిగా సంతకం పెట్టిన మంత్రి ఆ జీవో రాపాడు. అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఎందుకని ఆ తర్వాత గంటా శ్రీనివాసరావు గారు విశాఖ జిల్లా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన కాపు చోడ మీ అక్షరాన్ని సమాజానికి తెలియపరచండి. మీ అక్షరాన్ని సమాజానికి తెలియపరిచి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ద్వారా సమాజాన్ని మేల్కొల్పండి. అందులో మీ పాత్ర పోషించండి.